ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అటు అధికార పార్టీకి ఇటు తెలుగుదేశానికి జీవన్మరణ సమస్యగా మారింది మరోసారి ఎవరు అధికారంలోకొచ్చినా అవతలి వారికి ఇబ్బందులు తప్పవనే దిశగా ప్రస్తుత రాజకీయాలున్నాయి ఈ క్రమంలో గెలుపు కోసం ఇరు పార్టీలు తీవ్రమైన స్థాయిలో వ్యూహాలు రచిస్తున్నాయి పార్టీలు అధినేతల పరంగా ప్రజల్లో అభిప్రాయాలు ఎలా ఉన్నా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల బలాబలాలు కూడా ముఖ్యమని నాయకులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపనున్నారు ప్రజల్లో మంచి పేరు మాత్రం ఉంటే సరిపోదని ఎన్నికల వేళ వారిని అన్ని రకాలుగాను మెప్పించే వారై ఉండాలని ఆయా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి ఈ క్రమంలో ఆర్థికంగా కూడా బలవంతుడై డబ్బెంతైనా ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడని వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నాయి ఇప్పటికే పార్టీలు అభ్యర్థుల విషయంలో కొన్ని చోట్ల ఓ అంచనాకొచ్చాయి మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం తీవ్రమైన కసరత్తు చేస్తున్నాయి ప్రస్తుతం డబ్బు రాజకీయాలకు ప్రాధాన్యం పెరిగిపోయింది వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో ఈ విషయాన్నే పార్టీలు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి ప్రధాన పార్టీలన్నీ అదే కోవలో ఉన్నాయనేది వాస్తవం ఈ విషయంలో అధికారంలో ఉన్న వైసీపీ కొంచెం ఎక్కువగానే ఆలోచిస్తోంది ఆర్థిక వనరుల లేమి అనే పేరుతో పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని కూడా పక్కకు పెడుతున్నట్టు తెలుస్తోంది వారికి నామినేటెడ్ పదవులు ఇస్తానని హామీ ఇస్తున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రస్తుతానికి పదింటికి పార్టీ ఇన్ఛార్జీల పేరుతో అభ్యర్థులను ఖరారు చేశారు ఆ సందర్భంగా వైసీపీ అనుసరించిన తీరును పరిశీలిస్తే ఆర్థిక స్తోమతే ప్రధాన ఆయుధంగా అభ్యర్థులను చేసినట్టు అధికార పార్టీలో ఇప్పటికే నియోజకవర్గాల వరకు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసినట్టు తెలుస్తోంది ఇటీవల ఐదు దఫాలుగా విడుదల చేసిన జాబితాలలోని ఇన్ఛార్జీలనే అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది ఆయా అసెంబ్లీల వారి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టే వ్యయంపై ముందుగానే హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది కనీసం యాభై కోట్ల ఖర్చుకు సిద్ధంగా ఉండాలని చెబుతున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది ఉదాహరణకు ప్రకాశం జిల్లాలోని ఒక నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేను తొలుత మీ నియోజకవర్గంలో నలభై కోట్లు ఖర్చు పెట్టాలి కనీసం మీరు ముప్పై కోట్లు చూసుకుంటే పది కోట్ల సహకారం అందిస్తామంటూ ఐపాక్ ప్రతినిధులు చర్చలు జరిపినట్టు తెలిసిందే అయితే ఆయన ఇప్పటికే మూడెన్నికల్లో ఉన్నదంతా పెట్టా అప్పులు తీర్చేందుకు ఆస్తులమ్మే పది కోట్ల కన్నా మించి పెట్టలేను అని తేల్చి చెప్పినట్టు తెలిసిందే అలాగే తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేసేందుకు సిద్ధమవుతున్నాయి గెలుపులో డబ్బు పాత్ర ప్రముఖం కావడంతో ఆయా పార్టీలు కూడా కోటీశ్వరులకే సీట్లు కేటాయించేందుకు సిద్ధమవుతున్నాయి ఆయా పార్టీల్లో ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థులను పరిశీలిస్తే వారంతా ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నవారే అని స్పష్టమవుతోంది